రోడ్డు మీద డీజే టిల్లు పాటలు, మంత్రులు పోలీసులు డాన్సులు, అట్లుంటది మన రాష్ట్ర మినిస్టర్లు కాకేబాసులతోటి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్లు హాజరయ్యారు. జనగణమన పాడిన చోట ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాసులు డీజే టిల్లు కొట్టు అంటూ కుప్పిగంతులేయటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, ఆజాదీ కా మహోత్సవ్ వేడుకల్లో పోలీసుల తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వజ్రోత్సవాల పేరిట చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి మూట జగన్ ఆడియో మ్యూట్ లో పడింది అనేది ఒక క్యారెక్టర్ డీజే టిల్లు టిల్లు అన్న ఆ పాటకు స్టెప్ చేసి కూడా ఏదైతే స్వతంత్ర సమరయోధులను వీళ్ళందరూ కూడా అవమానపరుస్తున్నట్టు చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి అందరూ విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఏదైతే స్వతంత్ర కాంక్షను రక్షించాలి, స్వతంత్ర పోరాటంలో ఏదైతే మృతవీరులు ఉన్నారో మృతవీరులకు అందరికీ వాళ్ళ యొక్క గొప్ప ఆలోచనలు అన్నిటి అందించాలి, వాళ్ళు వేసిన పోరాట ప్రతిమ కానీ వాళ్ళు వేసినటువంటి పోరాట ప్రతిమను కూడా విద్యార్థులకు నేర్పించాలి, దేశభక్తి గీయాలి, దేశభక్తి గేయాలు కానీ దేశభక్తి దేశానికి సంబంధించిన గీతాలు కానీ రాష్ట్రానికి సంబంధించిన గీతాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రోద్యమంలో పోరాటంలో పాలు పంచుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలను పాటల రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. మనం ముందుగా చూసుకున్నట్టయితే ఎక్కడైనా సమ్మె సమాజం పోలీసులకు ఎవరికి తల్లిదండ్రుల తర్వాత దండించే అధికారం పోలీసులకు ఇచ్చారు, కానీ ఇక్కడ పోలీసులే అవస్పాలవుతున్న సంఘటన మనం చూసాం. ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి మంత్రులు పోలీసులే ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఏదైతే డీజే టిల్లు మీద కమిషనర్ సివి ఆనంద్ చేసినటువంటి డాన్స్ మీద నెటిజన్లు అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదైతే డీజే టిల్లు పాట కాదు, మీరు చేయాల్సిందే విద్యార్థులకు నేర్పించాల్సింది దేశభక్తి గేయాలు, డీజే టిల్లు టిల్లు బాసులు వలగేటట్టు కాదు, మీ చెంపలు వలగొట్టాలి అనేసి కూడా వాళ్ళకు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ ఈ పాట మీద డాన్స్ చేసినటువంటి మంత్రులను అదేవిధంగా పోలీస్ కమిషనర్ చెంపలు వలగొట్టాలనేసి కూడా నెటిజన్లు వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ వీడియోలో చూసుకున్నట్లయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన కూడా మంత్రిగా పనిచేశారు, గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అక్కడ హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఉన్నారు. అంటే కనీసం వీళ్ళకి ఏసో ఏ కార్యక్రమంలో మనం ఉన్నాం, ఏ కార్యక్రమం యొక్క స్ఫూర్తి ఏంటిది అనేది కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించాలనేసి కూడా నెటిజన్లు అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాల పేరిట తీసుకున్న తప్ప ఏదైతే తెలంగాణలో స్వతంత్రం నిజాంకు వ్యతిరేకంగా స్వతంత్రం కావాలనేసి పోరాటం చేసినటువంటి దాశరథి కృష్ణామాచారి కానీ, షోయబుల్లా ఖాన్ కానీ, కొమరం భీం కానీ, రాంజీ బౌండ్ కానీ, ఇట్లాంటి మాడపాటి హనుమంతరావు కానీ, మా భాగ్యరెడ్డి వర్మ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలని విద్యార్థులకు వాళ్ళ యొక్క స్ఫూర్తి నింపే విధంగా చెప్పాలి తప్ప ఏదో డీజే టిల్లు టిల్లు బాసులు వలగొట్టు ఏంది ఇదేం పాటలు అనేసి కూడా నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేసి, బాసులు వలగొట్టుడు కాదు ముందు మీ చెంపలు వలగొట్టాలనేసి కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఘటన మనం అటు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ మనం చూస్తున్నాం. తెలంగాణ కల్చర్ ని వీళ్ళు అవస్పాలు చేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ అంటేనే పోరాట పటిమ మనం చూస్తాం. తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ యొక్క బలిదేశ ఉద్యమం కానీ, తొలిదేశ ఉద్యమం కానీ, ఏదైతే పోరాట పటిమకు పేరు గాంచినటువంటి తెలంగాణను వీళ్ళందరూ సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు చేయడం ఏంటని కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే వాళ్ళ చిన్న బాస్ కేటీఆర్ కూడా ఈ మధ్య కాలంలో నేను డీజే టిల్లు సినిమా చూసాను చాలా బాగుందని కితాపిచ్చుడు, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి పాటలు పెట్టుకొని డాన్సులు చేయడం ఏంటనేది కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ జగన్, థ్యాంక్. ఇదే అంశంపై మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ అధికారి సర్వేశ్వర రెడ్డి లైన్లో ఉన్నారు. సర్వేశ్వర రెడ్డి గారు, పోలీసుల తీరును ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ ఘటన దేశభక్తి వేడుకలను అపహాస్యం చేసినట్టు కాదంటారా? 100% అపహాస్యం చేసినట్లమ్మా. మనము 400 సంవత్సరాలు బ్రిటిష్ పాలన మధ్య బానిసత్వం రుచి చూసి తప్ప చూశాము. బానిసలుగా మనం గుర్తింపున్న ప్రపంచంలో ఇట్లా మన స్వాతంత్రాన్ని హరింపజేశారు, మన భావ ప్రకటన లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మన పెద్దలు గౌరవులైనటువంటి ఉద్యమకారులు ఎంతో మంది
ఎంతో మంది తన ప్రాణత్యాగం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ కానీ తర్వాత అల్లూరి సీతారామరాజు కానీ వాడపడ్డ హనుమంతరావు పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా ఆత్మగాంధీ తరగతి వచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు ఇక లైఫ్ బైజ్ సుఖ్దేవ్ ఆజాద్ చంద్రశేఖర్ ఇలాంటి మహోన్నతమైనటువంటి మహానాయకులందరూ సాక్రిఫైస్ త్యాగాల ఫలితంగానే మనకు 1947లో ఆగస్టు 5 స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణకు వచ్చింది 48 అక్టోబర్ 17 అంటారు నిజాం రూల్. ఏది ఎప్పుడొచ్చినా మన మళ్ళా మెద్ది అయింది. ఆపరేషన్ పోలో ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వం పెట్టినటువంటి పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణ కూడా మన భారతదేశంలో జాయిన్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఒక గొప్ప సందర్భం. ఇది 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. మనం ఎక్కడ ఉన్నాము, ఏం అభివృద్ధి చెందింది, ఎంత ముందుకు వెళ్తున్నాము, ఈ స్వాతంత్రం రావడానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ యొక్క పేర్లు మనం చేసుకుని విద్యార్థులకు ఎస్ఎన్ఐటి కార్డు చూపెట్టి జాతీయ ఉద్యమం యొక్క ప్రాధాన్యత తెలుపుతూ లేకుంటే వ్యక్తిత్వం అంటే వస్తుత పోటీలు పెట్టేసి వాళ్ళని విజేతగా డిక్లేర్ చేయడం అంటే ఒక విధంగా మోటివేట్ చేయడం. ఇది ఒక జాతీయ సమైక్యత దినం, ఒక జాతి ఐక్యత దినం, బానిస సంఖ్యలు తెంచుకున్న దినం. 3 నెలలైనా రెపరేపలు ఆడే బ్రిటిష్ అంటే దిగిపోయినప్పుడే మనం స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెట్టాం. అలాంటి మౌనత దినాన్ని అపాశం పాల్చేస్తూ ఈ డీజేలు ఏంటమ్మా డీజేలు, సినిమా ప్రోగ్రామ్ ఇది లేకుంటే ఇంకా వేరే పిల్లల మైండ్లో ఏం సెట్ అవుతుంది, స్టూడెంట్స్ మైండ్లో ఏమవుతుంది, 1947 దండే దండే ఇరుస్తాము మనం డీజే చేస్తూ ఎగులాడుతుంది. ఎంత రాంగ్ మెసేజ్ గారు సెండింగ్ టు సొసైటీ, వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ క్లియర్లీ క్రైమ్. హూఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ నైదర్ పోలీస్ ఆర్ పొలిటీషియన్ ఎవరైనా ఉండండి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ ఆనర్ యాక్ట్ 1971 కింద ఇది నేరం. ఇప్పుడు ఇది నేరం. ఆనరబుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కైండ్లీ సుమోటోలో యాక్షన్ తీసుకోవాలని నేను దాని వాయిస్ తీసుకొని సుమోటోలో యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. ఎందుకంటే దీనికి 3 సంవత్సరాలు జైలుసిస్టమ్ ఉంది, ఫైన్ ఉంది, ఇట్లా ఇటువంటి మహానుభావులు ఉండరని చెప్పేస్తే ఇటువంటి యాక్ట్ తీసుకొచ్చిన ఆ రోజుల్లో 1971లో అప్పటికి కూడా నేతృత్వం ఇన్సల్ట్ చేస్తుంటే ఇది మనల్ని మనం అవమానపరుచుకోవచ్చు, మన జాతిని మనం అవమానపరుచుకోవచ్చు. ఈరోజు జాతీయ జెండా రూపకల్పి శిల్పి మన పింగళి వెంకయ్య మహేంద్ర తెలుగువాడు, ఆయన ఎంత కష్టపడితే ఆయన ఎంత బ్రెయిన్ ఉపయోగిస్తే జాతి మొత్తం కరించదగ్గటువంటి జెండను రూపం కల్పించిండు. అలాంటి మహానుభావులు స్మరించుకోవాలి, స్వాతంత్రం తెచ్చిన నాయకులందరూ స్మరించుకోవాలి. మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, రకర సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహోన్నతమైన నాయకులు ఉన్నట్టు దేశం ఈ గడ్డ భారతదేశం ఎట్లా రికగ్నైజ్ చేస్తాం మన ఫారెన్ కంట్రీస్ తో జెండా. మన 3 నెలల జెండానే ప్రపంచానికి ఒక మార్గదర్శకం ఇప్పుడు మన ప్రదేశం మన దేశం. అలాంటి జెండను గమనిస్తే మన ఒక ఇది భారతదేశము భారతదేశం జెండా ఇదే అని పాఠ్య పుస్తకాల్లో జెండా గురించి చెప్పాలి. జెండా గురించి చెప్పడంతో పాటు పిల్లలకు బాగా మోటివేట్ చేయాలి, హెచ్చరికి కాపీ చేయాలి, జాతీయ నాయకులు పోరాడు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు 75 సంవత్సరాలు కొత్త దినోత్సవం అమృత దినోత్సవం నడుచుకుంటుంటే డీజేలు పెట్టి డ్యాన్స్ చేసుకుంటూ ఎక్కడ పోతున్నాము? వేర్ వీఆర్ గోయింగ్ అంటే పొలిటికల్ లీడర్స్ కానీ పోలీస్ ఆఫీసర్ ఊరెంటవి యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్. ఇది చాలా అవమానకరం, జెండర్ అవమానించినట్లు. ఆ 1971 యాక్ట్ ప్రకారం సూమటలు చేయాలి, చేసేసి యాక్షన్ తీసుకోవాలని నా విన్నపం అమ్మా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. డీజేటీలు డాన్సులపై స్పందించడానికి మనతో పాటు విహెచ్పి అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఉన్నారు. శశిధర్ గారు, 15 ఆగస్టు ర్యాలీలో సినిమా పాటలేంటి? అసలు సభ్య సమాజానికి పోలీసులు మంత్రులు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇప్పుడే చూస్తున్నామమ్మా, ఆ డాన్సులు ఆ పాటలు చూసినాక అసలు వెగటు పుట్టిస్తా ఉంది. వీళ్ళ మంత్రులు, వీళ్ళ అధికారులు, వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలని డాన్సులు చేసిండ్రు, ఈ కార్యక్రమం నిర్వహించిన అనేటువంటిది నిజంగా సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకునేటువంటి వ్యవహారం ఇది. ఆజాదీక అమృత్ మహోత్సవాలు లక్ష్యం ఏంది? ఎందుకోసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించమన్నది? యువకులకు స్వాతంత్రం యొక్క వీరుల యొక్క త్యాగాలను స్మరించుకోమని చెప్పేసి దేశభక్తి పూరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించమని, భవిష్యత్తు భారతం నిర్మాణం కోసం యువతకు ప్రేరణ కలిగించేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీక అమృత మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటే డీజే చిల్లు పాటలు పెట్టుకొని ఏంది బాక్సులు బద్దలయ్యేటట్టు పాటలు పెట్టుకోవాలి,
తెగ్గేసి కొట్టుకోవాలి, పోరీలను పటాయించాలి అనేటువంటి అశ్లీల అర్థాలతో ఉన్నటువంటి ఒక సినిమా నృత్య పాటను పెట్టుకొని అందులో సాక్షాత్తు మంత్రులు అధికారులు పోలీసు అధికారులు నృత్యాలు చేయడం, యువతకు మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ట్రక్ డాన్స్ డ్రింక్ కల్చర్ కు ప్రమోట్ చేసేలాగా ఉన్నటువంటి ఆ డీజే టిల్లు సాంగ్స్ ను సినిమాను ప్రమోట్ చేస్తూ మీరు యువతకు ఆజాదీ అమృత్ మహోత్సవాలలో ఏం స్ఫూర్తి నింపాలనుకున్నారు? కాబట్టి ఇది అసలు వాళ్ళు సోయి మరిచి నిర్వహించినటువంటి కార్యక్రమంగా మనం దీన్ని చూడొచ్చు. బాధాకరం నిజంగా. బాధ్యత గలటువంటి వ్యక్తులు పోలీస్ టవర్స్ లో నిర్వహించినట్టు చెప్తున్నటువంటి ఈ కార్యక్రమం ఆ పాటలు ఆ డాన్సులు చూస్తుంటే బాధ్యత రహిత్యం. ఇది ఆజాదీ అమృత మహోత్సవాలకు ఒక మచ్చ తెచ్చేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహించారు. సంబంధిత అధికారులపైన మంత్రులపైన ఏం చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వము? ఎందుకంటే ఆ పాట అర్థాన్ని ఒకసారి వినండి. ఆ పాట అర్థాన్ని మీరు ఏ యువతనైతే ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసిండో ఏం పాట వినిపించారు, అది ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా మీరు అధికారులు మంత్రులు భాగమై మీరు ఏం సందేశం ఇచ్చారు ఆ యువతకు, ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ప్రతి విషయానికి నీతులు చెప్తా ఉంటారు కదా మన కేటీఆర్ గారు, వారి స్పందన ఏందో వినిపించాల్సిన అవసరం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా తప్పకుండా చర్య తీసుకోవాల్సింది, ఎందుకంటే యూనిఫామ్ జాబ్ అంటే ఒక గౌరవం ఉంటుంది, ఇవాళ పోలీస్ వ్యవస్థ అంటే ఒక గౌరవం ఉంటుంది. ఇవాళ వాళ్ళు చెప్పదలుచుకున్నారా, డీజేలు పెట్టుకోండి, పెగ్గులు కొట్టి డాన్సులు చేయండి, పోరీలను పటాయించి డాన్సులు చేయండి అని చెప్పి ఇవాళ ఆజాదీ అమృత మహోత్సవాలలో గల్లీ గల్లీలో అడ్డా అడ్డాలు, అదే పాట ఉంది కదా అది, నేను నిన్న అసలు ఆ పాట ఈ వీడియోలో అర్థం కాకపోతే తర్వాత యూట్యూబ్ లో ఓపెన్ చేసుకుని నిన్న గల్లీ గల్లీ లోపట అడ్డా అడ్డా లోపట డీజే టిల్లు డాన్సులు చేస్తే అదిరిపోవాలి అంటే ఆ రకమైనటువంటి డాన్సులు ఇవాళ యువతను చేయమని చెప్తున్నారా మీరు ఆజాదీ అమృత మహోత్సవాలల్లో? ఏం సందేశం ఏదనుకున్నారు మీరు? కాబట్టి ఇది ఖచ్చితంగా, ఎందుకంటే అది వాళ్ళ డాన్సులు చూస్తుంటే చాలా ప్రిపేర్ అయ్యి చేసినట్టు కనబడుతున్నది. లేదు అప్పటికప్పుడు డీజే వాళ్ళు మోగించంగానే వీళ్ళు డాన్సులు చేయలే, వాళ్ళ డాన్సులు ఆ పాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ట్రైనింగ్ తీసుకొని చేసినట్టే కనబడుతుంది. కాబట్టి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ గారు స్పందించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉంది. ఆజాదీ అమృత మహోత్సవాలు నిజంగా యువతకు దేశభక్తి వైపు స్ఫూర్తిని రగిలించేలాగా, వాళ్లను గడిచిన త్యాగాలను స్మరించుకునేలాగా, వీరుల త్యాగాలను స్వాతంత్ర వీరుల త్యాగాలను స్మరించుకోలేగా కార్యక్రమాలు చేయమంటే అశ్లీల నృత్యాలతోటి పాటలతోటి డాన్సులు చేయడం మరి అది వారికి కూడా ఎంత మటుకు గౌరవప్రదంగా భావిస్తారో ఆ డాన్సులు చేసిన వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ మంత్రులు అధికారులు కూడా స్పందించాలి, వాళ్ళ బాధ్యత రహితమైనటువంటి విషయానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందర వాళ్ళు క్షమాపణ కోరుకోవాలి ఈ రోజున, లేకపోతే ఏం మెసేజ్ ఇచ్చారు మీరు? యువతను ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఆజాదీ అమృత మహోత్సవాలల్లో? కాబట్టి మేము ఈ విషయాలన్నీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డ్రింక్ డ్రగ్ డాన్స్ 3D కల్చర్ ను ప్రోత్సహించేలాగా ఉన్నటువంటి ఒక సినిమాను ఈరోజు మీరు ఆజాదీ అమృత మహోత్సవాల్లో సాక్షాత్తు ప్రభుత్వ విభాగాలు మంత్రులు అధికారులు వాటికి నృత్యాలు చేయడం నిజంగా ఇది ప్రజలను అవమానించడమే, ఈ దేశాన్ని అవమానించడమే. చెప్పండి, వాళ్ళు సమాధానం చెప్పాలి, ప్రభుత్వము ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ శశిధర్ గారు, థ్యాంక్ యూ అండి. దేశభక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులై ఉండి సినిమా పాటలకు యువతతో కలిసి ఇలాంటి డాన్సులు వేయడం, పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి చిందులు వేయడం చాలా బాధాకరం అని చెప్పాలి.